చేసింది అనేది అందరికీ తెలిసినది. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది, మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలా? సో వీఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అందరూ. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం, నేను ఒకసారి కర్నూలు 2010 అనుకుంటా, కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండే. ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ చేసుకొని పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ అంతాతో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీలో అనుకుంటా పోయి, మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది, నేను కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు. కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి, రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు, మిగతా దాంట్లో కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట. సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోవాలని ఒక ప్రయత్నం జరిగింది. ఫొటోస్ బాగా దిగినారు. మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు 10 మంది పని చెడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది, విచ్ ఈజ్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అన్నమాట. సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్, ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంటగాని వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో పనిచేసినారు అనేది ఫస్ట్ టైం నా తెలిసి 3 ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది. సో ఆ విధంగా గవర్నమెంట్ మీద 3 కేసులు 3 ఐపీఎస్ల మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను, కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. సో ఈరోజు రెడ్ బుక్ అని వాళ్ళు ఓపెన్ చేస్తారు, రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు, నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు. సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి. కానీ ఈ విధంగా రెడ్ బుక్ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే, డెఫినెట్గా బ్లూ బుక్ అనేది ఇప్పటికే తయారు చేస్తారు ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది. డివిజన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం, మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది. అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు. సో ఆ విధంగా వెంజెన్స్ పాలిటిక్స్ లేకుంటే, ఎక్కడో ఒక ఆమె ఒక ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులే ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేస్తారు. రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం, ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారవుతుంది. సో ఈరోజు ఇది అయిపోయినది, రేపొద్దున ఆ ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు. మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన, మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే గుంటూరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవని చెప్పేసి. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా ఫీలింగ్. సరే జరుగుతున్న దాంట్లో అన్నిటికీ కూడా ఒక లెక్కపత్తు ఉండాలి. ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద ఇది చేస్తారని. స్టిల్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ 100 డేస్లో నేను నా అబ్జర్వేషన్లో అయితే జగనన్న ఇంతకుముందు వారు రీసర్వే ఉండే టైటిలింగ్ యాక్ట్ వస్తానే అన్నీ తీసేస్తాము అవన్నీ నిలిపేస్తాము అన్నారు. ఇప్పుడు ఏముంది దాని మీద భూ సర్వే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భూ సర్వే అని పేరు మాత్రం మార్చడం జరిగింది. ఇలాంటివన్నీ ఊరికే నేమ్స్ ఎక్కే తప్ప నిజంగంటే ఉపయోగపడే విధంగా ఇంతవరకు అయితే ఈ 100 డేస్లో అయితే ఏమీ జరిగినట్టయితే నేను అనుకోవటం లేదు. మంచికి ప్రభుత్వం అనేదో పెట్టారు టైటిల్. మంచి అనేది జనం, మనం మంచి చేస్తే జనమే చెప్తారు దానికి ఏముంది, కానీ అంత బాగుందని చెప్పేసి. అండ్ లిక్కర్ షాప్స్ పబ్లిక్ కూడా అలాగే తయారైనాంలే. మనం కూడా చదువు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రపడ్డాడు,
సిబిఎస్సి ఉండాలా, ఇంగ్లీష్ మీడియం ఉండాలా అని, మంచి మద్యం కావాలా, అందరికీ అమికబుల్ రేట్లో కావాలి అనేది మనం ఆశించిన. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మద్యం సంబంధించి కొత్త పాలసీ అని చెప్పేసి, మద్యం గురించి పాలసీ, మద్యం రేట్లు తగ్గించే చీప్గా వచ్చే పాలసీ కంటే కూడా ఎడ్యుకేషన్, ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు, అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకుంటే బాగుంటుంది. ఫీ స్ట్రక్చర్ చూసాము, ఒక్కొక్క దానిలో ఫీ స్ట్రక్చర్ కూడా ఉన్న నారాయణ మంత్రివర్యుల దానిలలో కూడా ఎంత ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఆ ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరు ఆ ఫీ స్ట్రక్చర్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎక్కడైనా చదువు గురించి ఆలోచించాలి కానీ, మందు షాపులు తగ్గించాయని, రేట్లు తగ్గించినాయి, 99 క్వార్టర్ అనే బదులు 10,000 వరకు కూడా, 10th వరకు ఎవరే కానీ ఫీజులు పెట్టకూడదు అని చెప్పి పెట్టండి, బాగుంటుంది కదా. 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 వరకు ఉన్న ఫీ స్ట్రక్చరు 20,000 దాటకూడదని ఒక మంచి రెగ్యులేషన్ కమిటీ వేయండి. యూనివర్సిటీలో ఫీజెస్ ఈ విధంగా ఉండని వేయండి. సో అంటే ఎక్కడికి మనం ఆలోచిస్తున్నామంటే, ఏవి అవసరమో దాటి గురించి కాకుండా మిగతా దాని గురించి ఆలోచిస్తున్నారు. అండ్ రెండోది ఏదో నేను పార్టీ మారుతాను అని చెప్పేసి, సో దెర్ ఇస్ నో నథింగ్ లైక్ దట్. ఎక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు. నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము, వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము. దిస్ ఇస్ ఇప్పటి నుంచి కాదు, మేము 35 నుంచి కూడా ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం వెంబడే ఉన్నాము. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఎలవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాము. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బి విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా, అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే, వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేసినా, జరుగుతున్నా, ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం కానీ, అంతకుమించి వేరేది ఏం లేదు. సో బేసిక్గా గెలుపు